తెలుసు కదా. ఏంటో తెలిసేది? ఇది ఎవరి చూక? అందరికీ సంబంధించిన విషయం. వాడు ఇష్టం వచ్చినట్టు చేయడానికి వీల్లేదు. పొద్దున కిట్టుడు కూడా ఉండమని అందరూ కలిసి వాడితో మాట్లాడదా. నిన్న దేవి మేడం మన భూమి పూజకు వచ్చారు. అవును వచ్చారు. అయితే అలా ఎలా వచ్చారా? పిలుస్తానని చెప్పాను కదరా, పిలిచాను వచ్చారు. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంట్రా, తెలీదారా నీకు? లేదు తెలీదు. ప్రాబ్లం ఏంటి? దేవి మేడంకి ఈశ్వర్ సార్తో పెళ్లి కాబోదు. ఈశ్వర్ సార్ నీ శత్రువు, అది ప్రాబ్లం. అదొక సమస్య అని దేవి అనుకోవాలి, తను అలా అనుకోవట్లేదు. అందుకే తను అదిగో ఆ పిలుపు విన్నారా? దేవి అంట దేవి ఏదో వీడితో సమానమైనట్లు. నిన్న తను చేయి పట్టుకుని ఎలా తీసుకొచ్చారో చూసారా? రే కాశీ, నేను అలా చేయకూడదని దేవి అనుకోవాలి, తను అనుకోవట్లేదు. అనుకుంటే తనే అభ్యంతరం చెప్పేది కదా. మేడం ఇంకేం తెలీదు, తన అమాయకురాలు. నీతో క్లోజ్ గా ఉంటే ఏం జరుగుతుందో తనకు అర్థం కావట్లేదు. నీకైనా బుద్ధి ఉండాలి కదరా. పరిస్థితి మేడంకి అర్థమైంది లేదు, కానీ నీకైతే తెలుసు కదా, నువ్వే జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండడం ఏంటరా? ఏమవుతుంది చూడమన్నా, ఆల్రెడీ మనకు వాళ్ళతో శత్రుత్వం ఉంది. నువ్వు మేడంతో క్లోజ్గా ఉంటే ఆ శత్రుత్వం ఇంకాస్త పెరుగుతుంది, అది నీకు తెలుసు. ఆ తర్వాత ఏమవుతుందో కూడా తెలుసు. తెలిసి తెలిసి ఇలా చేయడం కరెక్ట్ కాదురా, నా మాట విని. అయితే ఇప్పుడు ఏం చేయాలరా? దేవితో మాట్లాడకూడదు, దూరంగా ఉండాలి, అంతే కదా? ఏంటి అలా చూసుకుంటున్నారు, అంతేం చెప్పండి. అవునరా, అంతే. మేడంకి దూరంగా ఉండు. ఉండను. తనకేం తెలియదు అంటున్నారు కదా, చెప్తాను, మొత్తం చెప్తాను. ఆ తర్వాత తన ఈ స్నేహం వద్దు, దూరంగా ఉందామంటే ఉంటా, లేదంటే ఉండదు. ఎంత చెప్తే నువ్వు ఇచ్చే సమాధానం ఇదా? అవునరా, ఇదే. చూసారా వీడి మగరు ఎలా మాట్లాడుతున్నాడు? తన గురించి కాకపోయినా మన గురించి ఆలోచించాలి కదా. వీడి వల్ల మనకేమవుతుందని కొంచెమైనా ఉండాలి కదా. నా వల్ల మీకు ఎలాంటి హాని మాత్రం రాదు, మంచి జరుగుతుంది తప్ప చెడు జరగదు, అది మాత్రం ఖచ్చితంగా చెప్పగలను. అది కాదురా, ఇక చాలు కిట్టు. ఈ విషయం మాట్లాడడానికి కదా మీరంతా మీటింగ్ పెట్టుకున్నారు.
నా మనసులో ఉన్నది చెప్పేశాను. ఇక చాలు పదండి, మనకు చాలా పనులు ఉన్నాయి, నేను తయారై వస్తాను. వీడిలాగే మాట్లాడతాడో నాకు తెలుసు.